हरे कृष्णा नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुनिर्लये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवती भक्तिके पुरंदरा श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। माताजी ఈరోజు 22వ శ్లోకమా 23వ? మాతాజీ 22 చెప్పాలి. ఓకే, మనము 3వ స్కందము 2వ భాగంలో 33వ అధ్యాయము 22వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ఒక్క నిమిషం మాతాజీ. తమేవ ధ్యాయేతి तमेव ध्यायति तमेव ध्यायति देवम् तमेव ध्यायति देवम् अपत्यं कपिलं हरिम् अपत्यं कपिलं हरिम् बभूवो वाचिरतो वत्स बभूवाचिरतो वत्स निःस्पृहातादृशे गृहे నిస్పృహాతాదృశే గృహే. ఓ విదుర, ఆ విధముగా తన పుత్రుడగు కపిల భగవానునే నిరంతరము ధ్యానించుచు అచిరకాలముననే ఆమె సర్వాలంకృతమగు తన గృహము పట్ల అనాసక్తురాలయ్యను. ఎవరండి ఇక్కడ అనాసక్తురాలైంది? కపిల భగవాన్ దేవహుతి, దేవహుతి కపిల భగవాన్ తల్లి. కపిల భగవాన్ తల్లి, కర్దం మహాముని భార్య, భార్య స్వయంభూ కూతురు. నిరంతరం స్వయం భగవాను స్మరిస్తూ ఆమె గృహ కార్య కలాపాల పట్ల, అన్ని భౌతికమైన సంబంధాల పట్ల, భౌతికమైన విషయాల పట్ల అనాసక్తురాలైంది. అంటే ఆసక్తి లేదు ఆమెకి, అంటే ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. కృష్ణ భక్తి భావన ద్వారా ఏ విధంగా మనుషుడు ఆధ్యాత్మిక ఉన్నతిని బడయవచ్చునటకు ఇచ్చట ఒక చక్కని ఉపమానం వసకబడినది. కపిల దేవుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. అతడు దేవహుతి తనయునిగా అవతరించను. అతడు గృహమును వీడిన పిమ్మట దేవహుతి అతని ఆలోచన ఎందే సంలగ్నమై కృష్ణ భక్తి భావితురాలయ్యను. కృష్ణ భక్తి భావన ఎందు నిరంతరము నెలకొనట ద్వారా ఆమె గృహాసక్తిని వీడగలిగేను. ఆసక్తిని దేవదేవుని పైకి మళ్లించనిదే భౌతిక ఆసక్తి నుండి మనము విడిపడే అవకాశమే లేదు. కనుక కేవలం జ్ఞాన సముపార్జన ద్వారా మనుషుడు ముక్తుడి బడయలేడని శ్రీమద్ భాగవతము ద్రోపరుచున్నది. నేను దేహాన్ని కాదు ఆత్మను అని ఎరిగినంతన మాత్రమున అతని బుద్ధి పవిత్రమనర్చ జాలదు. నిరాకారవాది అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి చేరినప్పటికీ తిరిగి భౌతికాసక్తికే పతనము చెందగలడు. శ్రీకృష్ణ భగవాని దివ్యమగు సేవ యందు అతడు నెలకొనకపోవుటయే దానికి కారణం. అందుకనే భగవంతుడి మీద ఆసక్తి అంటే భక్తి లేని వాళ్ళు, వాళ్ళు ఎంత గొప్పగా ధ్యానం చేసినా లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా, ఇప్పుడు మనం చదివే భాగవతం భగవద్గీత ప్రతిరోజు చదువుతున్నా, మనము ఆచరణలో లేకపోతే, ఇందులో ఏం చెప్పారో అవి మన జీవితంలో ఆచరించకుండా కేవలము మనం చదువుతున్నాం, ఆత్మ కాదు మనము భౌతిక విషయాల మీద కాదు భగవంతుడి పట్ల ధ్యానం ఉంచాలని చదువుతున్నాము, రోజు వింటున్నాము, ఆ క్లాసులన్నీ చాలా బాగుంటున్నాయి, అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాం, కానీ మన లైఫ్ లో వాటిని ఆచరించకపోతే మనకు ఈ దేవహుతి ఏ విధంగా భగవంతుడి మీద ధ్యాస ఉంచి భౌతిక విషయాల పట్ల ఆసక్తిని కోల్పోయింది, ఆ విధంగా మనం ఆసక్తిని కోల్పోలేము. ఆసక్తి ఎప్పుడు భౌతిక విషయాల మీద తగ్గదో మళ్ళీ మనం భౌతికంలోకే అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఎప్పుడు భౌతికంలోనే అట్రాక్ట్ అయ్యి భౌతికంలోనే మనం ఉంటాము, ఆ భౌతికమైన మనుషుల పట్ల, ఆ విషయాల పట్ల మనం ఆసక్తి చూపిస్తాము, భగవంతుడి పట్ల ఆ ఆసక్తి అనేది తగ్గుతుంది,
మళ్ళీ అనవసరంగా మనము భగవంతుడి పట్లనే ఆయన భక్తి మీదనే మనం ఫోకస్ చేయాలని అనుకున్నా కానీ మన మనసు డీవియేట్ అవుతుంది, పక్క విషయాల గురించి ఆలోచిస్తుంది. డీవియేట్ అయినప్పుడు మన లక్ష్యం మీద మనకు ఫోకస్ లేకపోతే మనము మన లక్ష్యాన్ని చేరుకోలేమన్నమాట. ఖచ్చితంగా మనము ప్రతిరోజు చదువుకొని విని తెలుసుకునేవి మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. పుస్తక జ్ఞానం వలన మనకు భౌతికమైన బంధాల నుంచి ఆ అనాసక్తి అనేది రాదు. భక్తులు భక్తి యోగమును అవలంబించి శ్రీకృష్ణుని లీలాశ్రవణము చేయుచు ఆ దేవదేవుని కర్మలను కీర్తించుతూ అతని దివ్య సుందర రూపమునే నిరంతరము స్మరింతురు. సేవను గూర్చుట ద్వారా భగవానికి మిత్రుడు లేదా సేవకుడు రూపుట ద్వారా సమస్తము అతనికే అర్పించుట ద్వారా మనుజుడు భగవద్ధామమును ప్రవేశింపగలడు. భగవద్గీత యందు తెలుపబడినట్లు తతో మాం తత్వతో జ్ఞాత్వా విశుద్ధమగు భక్తి యోగమును నిర్వహించిన పిమ్మట మనుజుడు భగవాన్ని వాస్తవముగా ఎరుగగలిగి ఒకనొక ఆధ్యాత్మిక లోకంలో ఆ దేవదేవుని సాంతత్యమును పొంద అర్హుడగును. మనము భగవంతుడి కథల్ని ఖచ్చితంగా ప్రతిరోజు శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తేనే మన మనసులోని మనలో ఉన్న మాలిన్యాలని పోగొట్టుకొని మనము భగవంతుడికి ఆ చేరువ కాగలం. శ్రవణం చేస్తూ ఏం చెప్తున్నారండి ఇక్కడ, భగవంతుని లీలల్ని శ్రవణం చేస్తుంటే మనకి ఏం తెలుస్తుంది, ఆయన భగవంతుడి యొక్క కర్మల్ని కీర్తిస్తాం. శ్రవణం చేస్తుంటే అదే కదండి, అది వింటుంటాము మళ్ళీ స్మరించుకుంటాం, అదే మనకి కీర్తన అవుతుంది. మళ్ళీ ఆయన దివ్య మంగళ రూపాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాం, అదే కదండి. ఇప్పుడు మనము భగవంతుడి లీలలు వింటుంటే అవన్నీ మనకి ఆ లీలలన్నీ గుర్తుకు మన మనసులో మనం ఊహించుకుంటాం, ఇలా ఉంటాడు భగవంతుడు, ఇలా చేస్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు అనేవి ఊహించుకుంటుంటే ఆయన మీద మన మనసు సంలగ్నం అవుతుంది. ఎప్పుడైతే భగవంతుడి మీద మనస్సు సంలగ్నం అవుతుందో అప్పుడు మనకి ఆయనతోని బంధం అనేది ఏర్పడుతుంది. బంధం ఏర్పడితే మనకు ఆయనకు సేవ చేయాలనే శ్రద్ధ పెరుగుతుంది, ఆయన మీద మనం ఆకర్షణ అవుతాం. ఎప్పుడైతే ఆకర్షణ, స్మరణ, సేవ అన్ని ఆయన మీదనే ఉంటే ఖచ్చితంగా మనం భగవద్ధామానికి వెళ్తాం. భగవద్ధామంలో భగవంతుడి యొక్క ధామంలో ఏదో ఒక ధామంలో మనకి స్థానము అనేది ఉంటుంది, భగవంతుడితో సాంగత్యం అనేది దొరుకుతుంది అన్నమాట. మనము కేవలము ఆచరణ లేకపోతే భగవంతుడి ధామంలో సాంగత్యం అనేది, భగవంతుడితో సాంగత్యం అనేది మనకి దొరకదు. అది చాలా అతి కష్టము, దుర్లభమైంది. ఎంతో కష్టపడితే దొరికేది మనం కేవలం భగవంతుడిని శ్రవణం చేయడం ద్వారా, ఆ శ్రవణం చేసింది ఆచరించడం ద్వారా మనము పొందగలం. జాయతి భగవద్ రూపం జాయతి భగవద్ రూపం యదాహ ధ్యాన గోచరం సుతః ప్రసన్న వదనం సమస్త వ్యస్త చింతయా ప్రసన్న వదనుడగు కపిల దేవుడు పలికినది పరమాసక్తితోను సవిస్తరముగా వినినదై దేవకుతి తదనంతరము విష్ణు భగవాని రూపమును నిరంతరము ధ్యానింపయుడెను. ఇక్కడ ఆమె విన్నది కదండి విష్ణు భగవాని యొక్క రూపం గురించి కపిల భగవానుడు చెప్తుంటే, అది విన్నదంతా ఆమె మనసులో ముద్రించబడిపోయింది అనమాట. అది అందుకని ఆయన మనసులోనే ఇంకా ఆమె విన్నదే ఆయన అదే రూపాన్ని మనసులో ఉంచుకొని ఇంకెప్పుడు దాన్నే ధ్యానిస్తుంది అనమాట. అందుకని శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మనకెవరండి, రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవాను యొక్క లీలలని వింటూ పెరిగిందామా, ఆ స్మరణతోనే నిరంతరం ఆయన మీదనే మనసు సంలగ్నం చేసి ఆయననే పొందింది చివరికి. అంటే ఆమె అంటే లక్ష్మీదేవి కాబట్టి పొందిందండి. మరి మనం స్మరిస్తే మనం పొందగలమా అనేది మనకు అనిపించవచ్చు, కానీ మనం భగవంతుడి యొక్క గొప్ప భక్తులు చాలా మందిని చూశాం కదండి, భగవంతుడినే నిరంతరం స్మరించే వాళ్ళకి భగవంతుడు ఎలా పక్కనే వచ్చి ఉంటారని నిన్న ప్రభుజీ చెప్పారు కదా, అది బిల్వమంగళ ఠాకూర్ గురించి. ఆ బిల్వమంగళ ఠాకూరు
భగవంతుణ్ణి స్మరిస్తూ స్మరిస్తూ ఉండేవాడు అనమాట ఎప్పుడు. ఆయన ఏ విధంగా స్మరించేవాడంటే, ఆయన ఆయనకి అది మీకు స్టోరీ కొంచెమే చెప్పారండి. బిల్వమంగళ ఠాకూర్ ఆ వేశ్యని కలవడానికి ఒక శవం మీద వెళ్తాడు. ఆ పైన బంగ్లాలో ఉంటే ఒక పాముని పట్టుకొని తాడనుకొని, ఆ పాముని తెలిసిన ఆ పాముని పట్టుకొని పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆమె చెప్తుంది కదా, ఆ నీకు ఎందుకు ఈ శరీరం మీద ఇంత వ్యామోహం, అది భగవంతుడి మీద ఉంచు అని. అని ఆయనకి వెంటనే జ్ఞానోదయం, ఆయన బృందావన్ వెళ్తారనమాట. బృందావన్ వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో ఒక గృహానికి వెళ్తారనమాట. అంటే ఎందుకంటే వాళ్ళకి ఆ సమయంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరిదైనా ఒక ఇంట్లో ఆశ్రయం తీసుకునేవాళ్ళు అనమాట. ఒక రోజు ప్రసాదం తీసుకోవడం, నైట్ స్టే చేయడం అలా. అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రయం తీసుకున్న ఇంట్లో స్త్రీ యొక్క కురులను చూసి మోహితుడు అవుతాడు అనమాట ఆయన. అయితే నాకు ఈ కళ్ళ వల్లనే నాకు ఇలాంటి మోహం కలుగుతుంది అందుకని కళ్ళను పొడి చేసుకుంటాడు. కళ్ళు ఉండవు ఆయనకి. అట్లనే బృందావన్కి వెళ్ళి ఆ బృందావన్లో ఒక కుండు దగ్గర కూర్చొని ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అవుతాడంటే, ఆయన రోజు భగవంతుణ్ణి గానం చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన కళ్ళు లేవు, ఇంకా ఆయనకి ఏం చేయడం రాదు. అందుకని ఆయన ఏం చదవలేడు, పోని ఏమి రాయలేడు. ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడు భగవంతుడిని గానం చేస్తూ ఉంటాడు. ఆ గానం చేసేటప్పుడు ఆయన ఎంత గొప్ప భక్తుడు అవుతాడంటే, ఆయన చూస్తాడనమాట ప్రతీది, ప్రతీది ఒక్క భగవంతుడి లీలని కళ్ళతోని చూసి ఆ చూసింది చూసినట్టు గానం చేస్తాడు. ఆయనకి కళ్ళ ఆయనకు అలా స్మరణకు అన్ని కనపడుతుంటాయి. కళ్ళు లేకపోయినా ఆయనకు అన్ని లీలలు కనపడే విధంగా భగవంతుడు చేస్తాడు. ఆయన గానం చేస్తూ ఉంటే భగవంతుడు పక్కనే వచ్చి కూర్చొని వింటారనమాట. ప్రతిరోజు ఆయనకి సేవ చేయడానికి, ఆయనకు బృందావనంలో తిప్పడానికి ఒక గోపబాలకుల రూపంలో ఆయన దగ్గరికి వచ్చి ఎప్పుడు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆయన రావడానికి ఆలస్యమైతే బిల్వమంగళ ఠాకూర్ ఎదురు చూస్తుంటాడు, ఇంకా ఎవరు ఆ గోపబాలుడు రాలేదని. తర్వాత ఒక రోజు ఆయనకు అర్థమైపోతుంది కృష్ణ భగవానుడే వస్తున్నాడని. ఎందుకంటే అర్హత వచ్చినప్పుడు భగవంతుడు మనకు అర్థమయ్యే విధంగా చేస్తాడు. అర్హత రాకపోతే భగవంతుడు పక్కనున్నా మనకు అర్థం కాదు. మన మనసు పవిత్రం కావాలి. ఆయనకు ఒకరోజు అర్హత వస్తుంది, భగవంతుడిని అర్థమయ్యి ఆయన కృష్ణ వచ్చావా అని చెయ్యి పట్టుకోగానే ఏం చేస్తారంటే చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోతారు కృష్ణ. అయితే ఆయన చెప్తారు, నువ్వు భౌతికంగా నా దగ్గర నుంచి వెళ్ళగలవేమో, కానీ నా మనసులో నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు కృష్ణ అని. ఆయన వెళ్ళి చూస్తూ ప్రతిరోజు గానం చేస్తుంటే పక్కనే కృష్ణ భగవానుడు వచ్చి రోజు కూర్చొని వింటూ ఉంటారన్నమాట. ఆయన గానం ఎంత బాగుంటుందంటే ప్రతీది ఆయన లీలలు చూస్తూ చూస్తూ తర్వాతకి చివరిలో పాడుతుంటాడు, గోవింద దామోదర మాధవేది అని. ఆయన గానం చాలా బాగుంటాయండి. ఆయన ఆయన రాసిందమ్మా, ఆయన పాడిందమ్మా తజీ అగ్రే పురాణం. ఆయన రాసిందే అబ్బా అగ్రే పురాణం ధర్మాధవేతి అని బాగా స్మరిస్తూ ఉంటాడు అనమాట. ఎట్లంటే నువ్వు నా భౌతికంగా నన్ను వదిలి వెళ్ళిపోతావు, నా మనసులో ఉన్నావు, నువ్వు ఎక్కడికి దాక్కొని వెళ్ళిపోతావు అని ఆయన స్తుతిస్తుంటే ప్రతిరోజు కృష్ణ ఆయన పక్కన కూర్చొని వింటూ ఉండేవాడు అనమాట. అంటే మనం ఇంతకు ముందు ఏం తప్పులు చేసాం, మనం ఎలాంటి వాళ్ళం, మన కులం ఏంటి, మన అర్హత ఏంటి, మనకి మనకున్న జ్ఞానం ఏంటి, మనకున్న పాండిత్యము, అది చూడడు కృష్ణ. కేవలం ఆ సమయంలో నీ మనసు ఎలా ఉంది, నువ్వు ఎంతగా భగవంతుణ్ణి ధ్యానిస్తున్నావు, అది మాత్రమే కృష్ణుడికి అవసరం. కానీ ఒక్క నిమిషం మాతాజీ, అయితే ఆ విధంగా ఎప్పుడు కృష్ణుణ్ణి స్మరిస్తూనే ఉంటారనమాట ఆయన. ఆ విధంగా మనం కూడా భగవంతుడికి, మనకు ఆయనకు చూడడానికి మన కళ్ళు ఉన్నాయి కానీ పాప ఆయనకు అవి కూడా లేవు. అందుకని మన లీలలు వింటూ ఉన్నప్పుడు ఆయన్ని మనసులో ముద్రించుకొని స్మరిస్తూ ఉండాలి ఆ దేవహుతిలాగా. నెక్స్ట్ శ్లోకం 24-25 శ్లోకాలు. భక్తి
ప్రవాహ యోగేన భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేన బలీయస వైరాగ్యేన బలీయస యుక్తానుష్ఠాన జాతేన యుక్తానుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మ హేతునా జ్ఞానేన బ్రహ్మ హేతునా విశుద్ధేన తదాత్మాన విశుద్ధేన తదాత్మానం ఆత్మానా విశ్వతో ముఖం ఆత్మనా విశ్వతో ముఖం స్వానుభూత్వా స్వానుభూత్యా తిరోభూత స్వానుభూత్యా తిరోభూత ఆయా గుణ విశేషణం ఆయా గుణ విశేషణం భక్తి యోగమునందు పూర్ణ శ్రద్ధతో నెలకొల్లినదే ఆమె ఆ రీతి మనర్చి తీవ్ర వైరాగ్యము కలది కావున దేహ అవసరములచే ఆమె స్వీకరించను పరతత్వానుభూతి వలన ఆమె జ్ఞానమునందు స్థితిని పొందినదయ్యను హృదయము పవిత్రమై ఆమె దేవదేవుని ధ్యానమునందే సంపూర్ణముగా సంలగ్నమయ్యను హృదయము పవిత్రమే ఆమె దేవదేవుడి ధ్యానం నందే సంపూర్ణంగా సంలగ్నమయ్యను ప్రకృతి గుణముల వలన కలిగేడు సర్వ సంశయములు అంతట నశించిపోయను ఆమె జ్ఞానంలోనే స్థితంగా ఉండడం వలన ఆమె మనస్సు చాలా పవిత్రం చెందిందనమాట పవిత్రం చెందడం వలన ప్రకృతి గుణాల వలన కలిగే సంశయాలు ఇప్పుడు ప్రకృతి గుణాలు ఏంటి అంటే సత్వరజస్తోమో గుణాల వల్ల సంశయాలు అడ్డంకులు ఏ ఒకటి వస్తాయి అన్నమాట అవి ఏవి కూడా ఇంకా ఆమెని ఆ ఇబ్బంది పెట్టట్లేదు ఆమెని వెనక్కు వెళ్ళేటట్టు చేయట్లేదు అనమాట ఆ విధంగా ఆమె పూర్తిగా ఇప్పుడు మనం అనుకుంటాము భగవంతుడి భక్తి నాకు ఉంది నేను ప్రతిరోజు అన్ని పాటిస్తున్నాను మరి అదే కదా చెప్తున్నారు మనకి శాస్త్రాలలో అలాంటప్పుడు ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం చేయవలసిన అవసరం ఏంటి అంటే మనము ప్రతిరోజు ఎంత పాటిస్తున్నా ఆచరిస్తున్నా కానీ ఒక కొంతకాలం అయ్యేలోపు మనకు ఆ ఆసక్తి ఆ ఎంతూజియాజం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి మళ్ళీ ఎవరి అన్నా ఏమన్నా చెప్పినప్పుడు అవి చెవిలో పడే అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ శ్రద్ధ ఇప్పుడు ఆసక్తి ఒకటే కాకుండా ఆ మనకి ఎన్నో పనులు ఉంటాయి భౌతికంగా వాటన్నిటిని పక్కకు పెట్టి ఈ టైం దానికి కేటాయించి అంత కమిట్మెంట్ రావాలన్నా మన లక్ష్యం మీదనే మనకి గురి ఉండాలన్నా మనము ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం చేయాలి చేస్తే మనకు మళ్ళీ 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 మన ఎనర్జీని ఆ మన ఇంట్రెస్ట్ ని అవి బూస్ట్ చేస్తాయి అన్నమాట మళ్ళీ అవి పెంచుతాయి మళ్ళీ అలాంటి ఏమి మన శ్రద్ధ ఏంటి మన లక్ష్యం ఏంటో అలాంటి లక్ష్యం ఉన్న ఆ భక్తులతో యొక్క సాంగత్యం వలన మనకి ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ తగ్గినా ఓపిక లేకపోయినా ఆ భక్తులని చూసినప్పుడు వాళ్లతో పాటు మనం కూడా వాళ్ళలాగా ఉండాలి మనం కూడా భగవద్ధామం చేరాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని శాస్త్ర అధ్యయనం కంపల్సరీ 26వ శ్లోకం అండి బ్రాహ్మణ్యమస్తితమతిర్ భగవత్యాత్మశంశ్రయే నివృత్త జీవా పతిత్వాత్ నివృత్త జీవా పతిత్వాత్ క్షీణక్లేశాప్త నిర్వృత్తి మనస్సు దేవదేవుని అందే సంపూర్ణంగా లగ్నమవగా నిరాకార బ్రహ్మ జ్ఞానమును ఆమె అప్రయత్నముగా అనుభూతమనర్చుకొనెను బ్రహ్మభూతాత్మగా ఆమె భౌతిక ఉపాధుల నుండి ముక్తురాలయ్యను ఆ రీతిని సమస్త క్లేశములు అంత ముందగా ఆమె దివ్యానందమును బడిసెను ఆమెకి ఎంత సంపూర్ణంగా భగవంతుడి మీద సంలగ్నమైందంటే ఇంకా మిగిలినవన్నీ ఆ సింపుల్ గా అనమాట ఆమె నిరాకార బ్రహ్మజ్ఞానం వలన
నిరాకార బ్రహ్మ జ్ఞానం అప్రయంతరంగా ఆరుభూతమరుచుకుంది. నిరాకార బ్రహ్మం అంటే ఏముందంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతిని ఆమె ఈజీగా దర్శించగలిగింది అనమాట. అని ఆ విధంగా భౌతిక ఉపాధుల నుంచి ముక్తురాలయ్యి ఇంకా ఆమెకి దివ్య ఆనందం తప్ప ఏ విధమైన క్లేశాలు లేవు, సమస్యలు లేవు. అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ పూర్తిగా అన్నిటి నుంచి బయటపడింది. ఎందుకంటే ఆమె పూర్తిగా లక్ష్యం పైనే గురి ఉంది, భగవంతుడి పైననే ఆమె మనసున్న సంలగ్నమై ఉంది. కాబట్టి ఆమె దివ్యానందాన్ని పొందింది అనమాట. పరతత్వమును గురించి దేవహుతి అది వరకే ఎరిగి ఉన్నదని గత శ్లోకము పలికినది. అయినచో ఆమె ఎందులకై ధ్యానం చేయుచున్నది? దీని వివరణం ఏమనగా పరతత్వమును గూర్చి సిద్ధాంత పరముగా చర్చించినప్పుడు మనుజుడు దాని నిరాకార భావం ఎందు స్థితుడగు. అదే విధంగా దేవదేవుని రూపము గుణము లీలలు పరివారాది విషయములను చర్చించినప్పుడు అతని ధ్యానమునందే నెలకొను. భగవాన్ని గూర్చిన పూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు నిరాకార బ్రహ్మ జ్ఞానం అప్రయత్నంగా అనుభూతి మగు. వివిధ దృష్టికోణములను అనుసరించి పరతత్వము జ్ఞాతకు నిరాకార బ్రహ్మముగను హృదయస్థ పరమాత్మునిగను దేవదేవునిగను అనుభూతం అగుచుండు. అనగా ఎవరేని దేవదేవుడు శ్రీకృష్ణుని జ్ఞానమునందు స్థితుడై ఉన్నచో పరతత్వ భావన మరియు నిరాకార బ్రహ్మ భావన యందు నిలిచినట్లే కాగలదు. ఇంతకు ముందు శ్లోకాల్లోనే మనకి ఆమె దేవహుతి పరతత్వం యొక్క అనుభూతి పొందింది అని విన్నాం కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆమె ధ్యానం చేస్తుంది? ఆమె భగవంతుణ్ణి సేవిస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ధ్యానం చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఆమె ఏ విధంగా భగవంతుడి రూపం మీద గుణాల మీద ఆమె మనసుని సంలగ్నం చేసినప్పుడు ఆమెకి ఈజీగా పరతత్వం అంటే ఏంటి, పరతత్వానుభూతి అంటే ఏంటి, మొత్తము పరతత్వము అంటే బ్రహ్మజ్యోతి అంటే భగవానుడు అంటే ఆమె ఈజీగా అర్థం చేసుకోలేదు అనమాట. భగవంతుణ్ణి పూజించిన వాళ్ళకి ఈ మనలో ఉన్న పరమాత్మ మహతత్వము మళ్ళీ ఇంకేంటంటే నిరాకార బ్రహ్మం అవన్నీ సులభంగా అర్థమైపోతాయి అనమాట. వాటిని దాటి వాళ్ళు ఈజీగా వెళ్ళగలరు. అదే లక్ష్యము అని అనుకుంటే మనము అంతటితోనే ఆగిపోతాం. కానీ కృష్ణ భగవాను ఎవరైతే ధ్యానిస్తారో ఈ మిగిలినవన్నీ సులభంగా వాళ్ళకి అర్థమైపోతాయి, సులభంగా వాళ్ళు దర్శించగలరు కూడా. భగవద్గీత యందు బ్రహ్మభూత ప్రసన్నాత్మ అని తెలుపబడిన దాని భావనం ఏమనగా భవబంధము నుండి విడిపడి బ్రహ్మమునందు స్థితుడు కానిదే భక్తి యోగావగాహన అనేది ప్రశ్న ఏ ఉదయించదు. కృష్ణ భక్తి యందు నెలకొనిన వాడు బ్రహ్మ భావనను అనుభూతమనర్చుకున్నట్టి వాడేనని ఎరుగవలను. ఏలయన భగవద్ విజ్ఞానమునందు బ్రహ్మ జ్ఞానము కూడా ఈవిడి ఉన్నది. ఈ విషయము భగవద్గీత యందు బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అనగా భగవతత్వము బ్రహ్మముపై ఆధారపడి లేదు. పరమ మంగళకరుడగు భగవాన్ని ఆశ్రయించు వాడు బ్రహ్మ భావన యందు నెలకొన్నట్టి వాడే అని విష్ణు పురాణము కూడా తెలిపినది. అనగా వైష్ణవుడైన వాడు బ్రాహ్మణుడు అయినట్లే అగును. ఇప్పుడు మనకేం చెప్తున్నారండి ఇక్కడ, బ్రహ్మజ్ఞానము అనేది బ్రహ్మజ్ఞానము అంటే అది ఏదో ఏదో గొప్ప జ్ఞానము, దానికి మనము బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే వేదాలే చదవాలి అనుకుంటారు. కానీ బ్రహ్మజ్ఞానం అనేది మనం ఎంతో సులభంగా, అసలు జ్ఞానం అంటే ఏందనేది మనము భాగవతం చదివి తెలుసుకోవచ్చు. అసలు భాగవతంలో ఏమున్నాయండి, ఆ వేదంలో ఇట్లా చెప్పారు, ఈ వేదంలో ఇలా చెప్పారు, ఆ ఈ శ్లోకంలో ఈ పదానికి ఈ మీనింగ్ ఇట్లనే ఉచ్చరించాలి, అవన్నీ ఏం లేవు. భాగవతం ఇవన్నీ భగవంతుడి యొక్క కథలే.
భగవంతుడి కథలు ఎవరు వింటారో ఆ లీలల్ని ఎవరు శ్రవణం చేస్తారో నీకు ఈ బ్రహ్మ జ్ఞానం అంతా సులభంగా ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది అన్నమాట. ఈ బ్రహ్మ జ్ఞానం అనేది తత్వపరంగా తెలుసుకుంటే మనకి ఎప్పటికీ అర్థం కాదు, కానీ భగవంతుడిని లీలల పరంగా తెలుసుకుంటే అల్లో ఇప్పుడు మనము ఒక శ్లోకము చదివామనుకోండి, దాని మీనింగ్ ఇది అయి ఉంటుంది అని మనము ఆ ఇప్పుడు ప్రభుపాదుల వారు పైన ఒక నాలుగు లైన్లు మనకు అర్థం రాశారు, ఆ కింద భాషల్లో ఏమి రాసి ఉంటారు అనేది మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఏ విధంగా అంటే మనము ఆ స్థితికి వచ్చినప్పుడు మనం చదువుతూ ఉన్నాం, సాధన చేస్తున్నాం, మన ఆత్మ పవిత్రం అవుతూ ఉంది అంటే పవిత్రం అవుతూ ఉంటే ఈ వేదాలలో ఉన్న జ్ఞానము భాగవతంలో ఉన్న జ్ఞానము మొత్తం కూడా మనకి సులభంగా మన మనసుకి అర్థమైపోతుంది. మనం ఏదో చదివి జ్ఞానాన్ని పొందాల్సి ఆ పుస్తక జ్ఞానం ద్వారానే పొందాలని లేదు. అందుకనే మనకి ఎవరండి ఆయన, గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఆయన చదివే రాదు, ఆయనకి ఏ శాస్త్రాలని ఆయన పఠించలేదు ఎప్పుడు. అలాంటి ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లో ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది. ఆయన ఎన్నో పిహెచ్డీలు చేశారన్నమాట. ఆయన ఆయనకి ఆ ఇంగ్లీష్ వ్యాకరణంలో, సంస్కృతంలో, మళ్ళీ ఆ ఎన్నో వాటిలలో ఆయనకి చాలా జ్ఞానం ఉందన్నమాట. అందుకని ఆయన గురువుగా ఉండడానికి కూడా ఆయన గౌరకిషోర్ దాస్ బాబాజీ ఒప్పుకోరు. అయితే ఆయనకి ఎంత జ్ఞానం ఉంటుంది అంటే మనకి వాళ్ళ తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్ ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు అన్నమాట. ఆయనకు అర్థం కానిది అంటే భగవంతుడు, మనము కేవలం భగవంతుడి నామస్మరణ చేసినా కానీ భక్తి ఉన్న వాళ్ళకి జ్ఞానం వాళ్ళ మనసులోనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ జ్ఞానము భగవంతుడు స్వయంగా మనసు ద్వారానే ఇచ్చేస్తారన్నమాట. దానికేమి శాస్త్ర పఠనం కూడా అవసరం లేదు. అందుకని భగవంతుడి భక్తులైన వారికి ఈ ఈ జ్ఞానం మొత్తము సులభంగా అర్థమైపోతుంది. నిర్దేశింపబడిన నియమ నిబంధనలను మనుషుడు తప్పక అనుసరించవలెనట ఈ శ్లోకమునందరి మరి ఒక ముఖ్య విషయం. ఈ విషయమే భగవద్గీత యందు యుక్తాహార విహారస్య అని తెలుపబడినది. మనుషుడు భక్తి యోగమునందు నెలకొనినప్పటికీ ఆహారము, నిద్ర, రక్షణము, మైథునము అను వాటిని కలిగియే ఉండును. ఏలయన అవి దేహపరములై ఉన్నవి, కానీ అతడు ఆ కార్యములను నియమిత రీతిని వనరించవలను. అతడు కృష్ణ ప్రసాదమునే భుజించవలను, నియమానుసారమే నిద్రించవలను. నిద్రను తగ్గించుట దేహ పోషణకు అవసరమైనంత దాన్ని గ్రహించును. ఆహారంను తగ్గించుట అతని నియమము కావలను. ఒక్క ముక్కలో చెప్పవలనొచ్చు ఆధ్యాత్మికోన్నతి ఏ లక్ష్యము కానీ ఇంద్రియ భోగము కాదు. ఆ విధంగా మైథున సుఖమును కూడా తగ్గించవలను. మైథున కార్యము భక్తిమయ సంతానమును పొందుటకు మాత్రమే కావలను, లేనిచో దాని అవసరం లేదు. అనగా ఏది యును నిషేధింపబడలేదు. ఉన్నత ప్రయోజనమును మనస్సు నందుంచుకొని ప్రతిదియు యుక్తము అనగా నియంత్రణ కావింపబడినది. ఈ జీవన నియమములను అనుసరించడం ద్వారా మనుజుడు పవిత్రము కాగలడు. అజ్ఞాన జనితమగు అపోహలన్నీయు అంతరించిపోవును. భవబంధ కారణములు పూర్తిగా నశించునని ఇచట విశేషముగా పేర్కొనబడినది. ఏం చెప్తున్నారండి ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో? నియంత్రణ. ఏం నియంత్రణ? యుక్తము అంటే మన నిద్ర, ఆహారము, మన అన్ని కోరికలు అన్ని కూడా నియంత్రణలో ఉండాలి. ఇప్పుడు మనము ఉదయం లేచిన కాడి నుంచి పడుకునేటప్పుడు మన టైం టేబుల్, ఆ మనం ఏదైనా పని చేయడానికి పట్టే సమయము, ఆ పని చేసేటప్పుడు మన నేర్పరితనము, ఆ మళ్ళీ మనము పడుకునే సమయము, మళ్ళీ మనము ఆ ఆహారం తినే క్వాంటిటీ, టైమింగ్స్, ఇవన్నీ మనము రోజు రోజుకు మన ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. మనం ఇంప్రూవ్ అవుతున్నాము, 1 అవర్లో చేయాల్సిన పనిని 1/2 అవర్లో చేస్తున్నావా లేదా. మనము ప్రతిరోజు ఇంతకుముందు 7 అవర్స్ పడుకునేవాళ్ళం, ఇప్పుడు మన నిద్ర సమయం తగ్గిందా? 7 నుంచి 6 అయ్యామా, 6 నుంచి 5 అయ్యామా చెక్ చేసుకోవాలి. మనం ఆహారం రోజులో ఎన్నిసార్లు తింటున్నాం, ఆ తినే సమయం మనది పెరిగిందా? అంటే ఇంతకుముందు 1:00కే మనం కరెక్ట్గా తిన్నాము, ఇప్పుడు 3:00 తింటున్నాము,
మేబీ 2 టైమ్స్ తిన్నా మనం ఉండగలుగుతున్నాము. అంటే అనవసరంగా ఏదో కావాలి అని ఇంట్రెస్ట్ వస్తుందా రావట్లేదా, ఏ విషయంలో అయినా మనం ఇంప్రూవ్ అవుతున్నామా, భౌతికమైన బంధాలలో భౌతికమైన విషయాల్లో మనం ఎంత సమయం కేటాయిస్తున్నాము, అలాంటి మనుషులతో ఎంత ఎన్నిసార్లు మాట్లాడకుండా ఉండగలుగుతున్నామా ఉండలేకపోతున్నామా. ప్రతి విషయంలో మనని మనము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనము భక్తి జీవితంలో మనం పురోగమిస్తున్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మనం అలానే ఉన్నామంటే మన పురోగతి అనేది చాలా స్లోగా ఉందని అర్థం. మనం పురోగమిస్తున్నాము అంటే మనము ఇంప్రూవ్ అవుతున్నాం అన్నమాట భక్తిలో, అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ అలానే ఉన్నామండి, మాది ఏది ఇంప్రూవ్ అవ్వలేదు అంటే నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు దైనందిన జీవితంలో ఏదైనా మార్చుకోవాలి అని నీకు ప్రతిరోజు అనిపిస్తుంది అనుకుంటే నువ్వు భక్తి జీవితంలో పురోగతి అనేది నీది చాలా స్లోగా ఉంది, ఇంప్రూవ్ చేసుకోవాలి అని అర్థం అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ విధంగా మనకి నియంత్రణ అనేది మన జీవితంలో మన మీద మనకు నియంత్రణ వస్తుంది. నేను లేవలేనండి, నేను అటెండ్ అవ్వలేను, నాకు టైం లేదు, ఇలాంటి చెయ్యలేను అనే మాటలు తగ్గిపోతాయి, చెయ్యగలను అనే మాటలు పెరుగుతాయి. నెక్స్ట్ అర్ధ నివృత్తి అనే పదము దేహము అవాంఛితమైనది అని సూచించును. మనము ఆత్మస్వరూపులము, భౌతిక దేహం యొక్క అవసరము మనకే నాడునూ లేదు, కానీ భౌతిక దేహమున భోగింపగోరుతిమి కనుక భగవాని నిర్దేశమున ప్రకృతి ద్వారా ఈ దేహము మనకు లభించినది. భగవాని సేవాస్థితి యందు తిరిగి నెలకొనినంతనే దేహ అవసరములను మరుచుట ఆరంభితును. తుదకు దేహమే మరిచిపోవును. అనర్ధ నివృత్తి, భౌతిక దేహమున భోగింపగోరుతుంది కనుక భగవాన్ నిర్దేశమున ప్రకృతి ద్వారా ఈ దేహం మనకు లభించినది. భగవాన్ యొక్క సేవ ఎందు మనం నెలకొంటే దేహ అవసరములు మరుచుట ఆరంభించరు, తుదకు దేహమే మరిచిపోవుదుము. అనర్ధ నివృత్తి స్టేజ్. మనము భక్తి మార్గంలో మనం ఎంత వరకు వెళ్ళాము అనడానికి మనకు ఉంటుంది అంటే ఒక చెక్ లిస్ట్. అనర్ధ నివృత్తి అనేది ఈ 3rd stage 4th stage అనుకుంటాం అండి. అందులో మన అనర్థాలు తొలగిపోయాయి అనుకోవడానికి మనకి ఆ స్థితి చేరుతాం అనమాట. ఆ స్థితిలోకి వెళ్ళిన వాడు దేహం యొక్క అవసరాలని మనకు భౌతికమైన అవసరాలు మనకి ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ, భగవాని సేవ ఎందే నెలకొని ఉండి దేహ అవసరాలని మర్చిపోతామంట. ఎక్కువగా మనము ఎక్కువగా సర్వీస్ చేసినప్పుడు ఏమవుతుందండి, మన బాడీకి కావాల్సిన అవసరాలని మర్చిపోయి మనం పనిచేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే ఎప్పటికో తెలుస్తుంది, అయ్యో నేను ఇంకా పడుకోలేదు, నేను అలా రెస్టే తీసుకోలేదు, నేను తినలేదు అనే బాడీ అనే అవసరాలు తగ్గిపోతాయి. అవి పూర్తిగా తగ్గిపోతూ చివరికి నా బాడీ అనేది ఉన్నది అని మర్చిపోతారు అనమాట. అంటే మేబీ మనం మర్చిపోయి ఏం చెయ్యవసరం లేదండి, కనీసం మనము ఏమైనా మనం ఇంప్రూవ్ అయ్యామా మన లైఫ్ లో అనేది మనము చెక్ చేసుకోవాలని. అప్పుడు మాత్రమే మన శరీర అవసరాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు ఎవరికి ఇస్తామండి, మన బాడీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనము భగవంతుడికే ఇస్తాం. ఎప్పుడైనా ఏదైనా ఉన్నతమైనది మన మనసుకి చూపిస్తే అది అంతకంటే తక్కువైన వాటిని వదిలేస్తుంది. మనం ఏదైనా ఉన్నతమైన యావిగేషన్ మనము కనుక చూపిస్తే, ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, ఏదైనా ఒక విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారనుకోండి, పిల్లలకి వీడియో గేమ్స్ ఆడొద్దని చెప్తాం. ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, వీడియో గేమ్స్ ఆడొద్దని చెప్తే పిల్లలు ఊరుకుంటారా? దానికి అంతకు మించి వాళ్ళకి ఇంకేదన్నా మనం చూపించగలగాలి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ వీడియో గేమ్స్ని వదిలేస్తారు. అదే విధంగా మనము భౌతిక విషయాల నుంచి మన దేహ అవసరాల నుంచి పక్కకు మరలాలి అంటే అంతకంటే ఉన్నతమైన భగవంతుణ్ణి భగవత్ సేవ మీద మనసు లగ్నం చేస్తే ఆటోమేటిక్ గా ఈ భౌతికమైన వాటన్నిటి మీద కూడా ఆసక్తి అనేది తగ్గిపోతుంది. లాస్ట్కి మన దేహాన్ని మనము మర్చిపోతాం అనమాట.
స్వప్నమునందు మనము ఒక రకము దేహమును పొంది దానితో పని చేయుచున్నాము. ఆకాశమున ఎగురుచున్నట్లు లేదా అడవిలోకి పారిపోయినట్లు లేదా ఏదో అపరిచిత ప్రదేశమున కేగినట్లు మనము కలగద్దు. కానీ మేల్కొన్నంతే ఆ దేహం మనము మర్చిపోము. అదే విధంగా మరుడు కృష్ణ భక్తి భావితుడైనప్పుడు తన దేహ మార్పులన్నింటినీ మరుచును. తల్లి గర్భం నుండి జన్మించినది మొదలుగా మనము సర్వదా దేహములను మార్చుచున్నాము. కానీ కృష్ణభక్తి మన యందు జాగృతమైనప్పుడు ఆ దేహము దేహములన్నింటినీ మరుతుము. ఆత్మను ఆధ్యాత్మిక జీవనమున నెలకొల్పుటయే ప్రధాన అవసరము. కనుక దేహ అవసరములు గౌణములగను భక్తియుత సేవా కర్మలే మన ఆధ్యాత్మిక తయందు స్థితిని పొందుటకు కారణము. స్వప్నమునందు మనము ఏ విధంగా ఎలాంటి అన్ని కలలు కంటుంటామండి? స్వప్నంలో ఒక్కొక్కసారి మన ఆలోచన విధానాన్ని బట్టి మనకేమో రెక్కలు ఉన్నట్టు, మనము ఇంకేదో ఆ గాల్లో ఎగురుతున్నట్టు, మనం ఏమేమో చేస్తున్నట్టు, స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కడికో వెళ్ళినట్టు ఏవేమో అనిపిస్తాయి అన్నమాట. ఒక్కసారి లేసామనుకోండి కలలోంచి మనము, మనకు అంతకు ముందు మనం ఊహించినవి, మనం కలగన్నవి ఏవీ ఉండవు, ఏవి కూడా మనకి కనిపించవు. అదే విధంగా మనము ఎప్పుడు దేహాన్ని మారుస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎన్నో దేహాలు మార్చాము, తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన మన దేహం ఎప్పుడు మార్పుకు లోనవుతూనే ఉంటుంది. కానీ మనము కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు మన దేహ మార్పులు ఎలా ఉంటాయండి? ముఖ్యంగా ఆడవాళ్ళకి నా ఫేస్ ఎలా ఉంది, నా స్కిన్ ఎలా ఉంది, నాకు ఏజ్ లుక్ వచ్చిందా, నా జుట్టు ఎలా ఉంది, నా డ్రెస్ ఎలా ఉంది, ఎక్కువగా దేహం గురించి ఆలోచిస్తాం కదండి. అలాంటి ఆలోచనలు, దేహపరమైన ఆలోచనలన్నీ మన కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు మర్చిపోతాం అన్నమాట. ఇంతకుముందు మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఎక్కువగా ఏదైనా ఫంక్షన్లు పార్టీలు చేస్తాము, రెండు మూడు రోజుల ముందు నుంచే మన శారీ ఆర్నమెంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. అంటే మనకు ఆలోచన ఎప్పుడు ఆ ఫంక్షన్ మీద ఎలా వెళ్ళాలి దాని మీదనే ఉంటుంది. అదే మనం కృష్ణ భక్తి సేవలో ఉన్నాం అనుకోండి, అదే ఫంక్షనే, అదే ఉత్సవం చేస్తున్నాం, అందరూ మన వాళ్ళందరూ ఉన్నారు, అక్కడ కూడా అందరిని వెళ్ళి కలుస్తాం. కానీ అప్పుడు మనకి ఎట్లా సర్వీస్ చేయాలి, టెంపుల్కి వెళ్ళి ఏం చేయాలి అనేది ఉంటుంది. కానీ మనం వేసుకొని వెళ్ళే ఆ శారీ మీద ఎక్కువ పట్టింపు ఉండదు అన్నమాట. ఏది వేసుకొని వెళ్తున్నాము, ఎలా రెడీ అవుతున్నాము అనేది పూర్తిగా సెకండరీ అయిపోతాయి, అసలు అవి మనకి గుర్తు కూడా రావన్నమాట. అదే భౌతికంగా ఉంటే అదే ప్రైమరీ. అదే కృష్ణ భక్తిలోకి వస్తే నువ్వు భౌతికంగా చూసే ప్రతి విషయము సెకండరీ అయిపోతుంది, అదే మనము భౌతికంగా ఉంటే అదే ప్రైమరీ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మన దేహానికి సంబంధించిన విషయాలన్నీ గౌణ విషయాలు, అంటే అవి చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విషయాలు అన్నమాట. అది ఎందుకు అలా అవుతుంది? భక్తియుత సేవలో ఉంటేనే మనము ఆ విధమైన స్థితిని పొందుతాం అనమాట. దానికి ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, భగవత్యాత్మ సంశ్రయే అనే పదము పరమాత్ముని రూపమును అనగా సర్వాత్మునిగా భగవాన్ని సూచించును. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు బీజమ్మాం సర్వభూతానాం, సమస్త జీవులకు నేనే బీజమును అని పలికినాడు. కనుక భక్తి యోగము ద్వారా ఆ పరమ పురుషుణ్ణి ఆశ్రయించినప్పుడు మనుజుడు భగవద్ భావన యందు పూర్ణముగా నెలకొన్న వాడగును. కపిల భగవానుడు వివరించినట్లుగా మద్గుణాశ్రుతి మాత్రేన భగవద్ భావన యందు పూర్ణముగా నెలకొనినవాడు భగవద్గుణములను శ్రవణము చేసినంత మాత్రమునే శీఘ్రమే భగవత్ ప్రేమలో లెండిపోవును. మామూలుగా కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్తాడండి?
అన్ని జీవులకు బీజం నేనే, అంటే అన్ని జీవులు నా నుంచే వచ్చాయని చెప్తున్నారు. ఆయనలో ఉన్న, ఆయన నుంచే వచ్చిన మనము ఇప్పుడు మన భ్రమ కారణంగా మరుపు కారణంగా మనం అన్ని మర్చిపోయినా కానీ మనకి మన మనసులో ఉంటుంది, ఎందుకంటే ఆయనే మన తండ్రి, ఆయనతో ఉన్న బంధం అనేది మన మనసులో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి లీలల్ని శ్రవణం చేస్తామో, శ్రవణం చేసినప్పుడు అవన్నీ మనకి గుర్తుకొస్తాయి, అవన్నీ నిద్రాణంగా ఉన్నాయి మనలో, అన్ని మేల్కొల్తాయి అన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ మనం వింటూ వింటూ శ్రవణం చేస్తూ ఉంటే అవన్నీ మన మనసులో ఉన్న, మనం విన్నవి మనకు తెలియకుండా మన మనసులో భగవంతుడి మీద ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, అది జాగృతం అవుతుంది అన్నమాట భగవంతుడి లీలల్ని శ్రవణం చేయడం వలన. మనము మన మనసులో భౌతికంగా కూడా ఏమైనా కోరికలు మూలలో ఎక్కడో ఉన్నాయనుకోండి, అవి మనం ఎవరికి చెప్పము, మనం కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఆ కోరికలని నెరవేర్చుకోవడానికి వీలుగా మనము ఏవైనా విషయాలని చూసినా విన్నా ఏమవుతుందండి, అది పెరిగి ఎగ్రివేట్ అయ్యి అది బయటకు వచ్చి మనము ఆ భౌతికమైన కోరికల్ని తీర్చుకుంటాం. మనకి ఐస్ క్రీమ్ కావాలని ఉంటే ఉందనుకోండి, పట్టించుకోము ఎక్కువగా, చూద్దాంలే అనుకుంటాం. కానీ ఐస్ క్రీమ్ షాప్కు వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది, ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అదే విధంగా ఇప్పుడు మనలో భగవంతుడి యొక్క ప్రేమ ఉంది, కానీ అది నిద్రాణంగా ఉంది, అది మనం మర్చిపోయాం. ఎప్పుడైతే భగవంతుడి గుణాలని లీలల్ని శ్రవణం చేశామో అది పెరిగిపోతుంది అన్నమాట. ప్రతి ఒక్కళ్ళలో ఆ లోపల ఉన్న భావం అనేది బయటికి వస్తుంది. విష్ణు రూపంపై పరిపూర్ణంగా ఏ రీతి మనస్సుని కేంద్రీకరించవలెనో దేవహుతికి కపిల భగవానుడు ఉపదేశించను. భౌతిక యోగమున తన తనయుని ఉపదేశములను అనుసరించుతూ ఆమె గొప్ప భక్తితో అంతరమున భగవద్ రూపమును ధ్యానించినది. బ్రహ్మానుభూతి లేదా యోగ విధానము లేదా భక్తి యోగము యొక్క పూర్ణత్వం అదియే. చరమముగా భగవత్ చింతన యందు పూర్తిగా లగ్నమై ఆ దేవదేవుణ్ణి నిరంతరం ధ్యానించుట అత్యున్నత పూర్ణత్వం అవును. ఆ రీతిగా సంలగ్నమై యుండువాడే పరమశ్రేష్ఠుడు యోగి అని భగవద్గీత నిర్ధారించినది. ఎప్పుడు భగవంతుని రూపమైన విష్ణు రూపాన్ని మనము ఆయన మీదనే మనసుని కేంద్రీకరిస్తే, ఆయన రూపం మీదనే కేంద్రీకరించమని కపిల భగవాన్ దేవమూర్తికి చెప్పాడు. ఆయన ఉపదేశాల్ని ఆమె పాటిస్తూ ఉంది అన్నమాట. ఆ విధంగా భగవంతుడి రూపాన్ని ఎప్పుడు ధ్యానించడం వలన, ఆయన మనసులోనే ఆయన మీదనే ధ్యానం చేయడం వలన ఆమె ఎంతో సులభంగా పూర్ణత్వ స్థితిని పొందింది. ఆ విధంగా చేయడానికి, ఆ పూర్ణత్వ స్థితిని పొందడానికి ఒక యోగి ఎంతో కష్టపడాలి యోగ విధానంలో. కానీ భగవంతుడి భక్తుడు దాన్ని ఎంతో సులభంగా పొందగలనమాట. ఆమె కపిల భగవానుడు చెప్పిన కొంతకాలానికే దేవహుతి ఆ స్థాయికి చేరుకుంది. జ్ఞాన యోగము, ధ్యాన యోగము, భక్తి యోగము మొదలగు సమస్త ఆధ్యాత్మిక అనుభూతి విధానముల నిజమైన ప్రయోజనము భక్తియుత సేవాస్థితికి అరుదేంచుటయే. ఒకవేళ మనుజుడు పరతత్వ జ్ఞానములు లేదా పరతత్వ జ్ఞానమును బడయుటకే యత్నించుచు భగవత్ సేవ చేపట్టినచో ఆ యత్నమంతయు వృధాశ్రమయే కాగలదు. ఆ యత్నములను మూకదంపుడు కార్యంతో పోల్చవచ్చును. దేవదేవుడు అగు శ్రీకృష్ణుడే చరమగమ్యమని అవగత చేసుకున్నంత వరకు మానసిక కల్పనము ద్వారా యోగాభ్యాసం అన్నవి విలువరహితములే కాగలవు. అష్టాంగ యోగ పద్ధతిలో ఏడవ అంగము ధ్యానము. భక్తి యోగమున ఈ ధ్యానము మూడవ స్థితికి చెందినట్టు. భక్తి యందు గల 9 అంగములలో శ్రవణము, తరువాత కీర్తనము, ఆ పైన వచ్చునది స్మరణము. అనగా భక్తి యోగము నిర్వహించుట ద్వారా మనుడు అప్రయత్నముగా నిష్ణాతుడగు జ్ఞాని, నిష్ణాతుడగు యోగి కారణము. వేరు మాటలలో జ్ఞానము యోగము అనవి భక్తి యోగము ప్రాథమిక అంశములై ఉన్నవి. ఇప్పుడు మనము ఒక బియ్యపు గింజలోంచి బియ్యముని తీసేసి దాని మీద వచ్చే పొట్టుని దంచినాం అనుకోండి, మనకి ఆల్రెడీ బియ్యం లేదు అందులో, ఒక పొట్టే ఉంది బియ్యం పొట్టు. దాన్ని మనం దంచితే ఏమవుతుంది, మనకి ఏమీ రాదు. అల్లరి నుంచి ఏమన్నా వస్తా అండి, బియ్యము రాదు, అది ఆ పొట్టులోంచి నూనె కూడా ఏమి రాదు, ఏమి రాదు. ఊకదప్పుడు అంటే అనవసరమైన పని అన్నమాట.
అదే విధంగా మనము బ్రహ్మజ్యోతి బ్రహ్మతేజం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నిరాకార బ్రహ్మం ఈ బ్రహ్మజ్యోతి భగవంతుడి నుంచే వస్తుంది. అలాంటి భగవంతుడే లేడు అని నువ్వు బ్రహ్మజ్యోతిని పూజిస్తా అంటే అది ఊకదంపు లాంటిది అని చెప్తున్నారన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు. భగవంతుడు లేని భగవంత బ్రహ్మజ్యోతి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రహ్మజ్యోతి మీద గనక నీ మనసును ఉంచితే అది ఊకదంపు లాంటిదే, నీ సమయం అంతా వృధా అన్నమాట. ఆ విధంగా మనము అష్టాంగ యోగ పద్ధతిలో ధ్యానము అనేది, ధ్యానము తర్వాత ధారణ సమాధి ఏడవ అంగము ధ్యానం అన్నమాట. అష్టాంగ యోగ విధానం వింటున్నాం కదండి, యమ నియమ ఆసన ప్రత్యాహార ఇంకా తర్వాత ధ్యాన ధారణ సమాధి ఇవి ఉంటాయి కదండి ఎనిమిది అంగాలు. ఈ ఎనిమిది అంగాలలో ఏడవది ధ్యానం. కానీ భక్తి యోగంలో చూసుకుంటే ధ్యానం అనేది మూడోది. ధ్యానం అంటే ఏంటంటే మనం కళ్ళు మూసుకొని స్మరించడం. మనం ఏమంటే శ్రవణం కీర్తనం స్మరణం అంటే నువ్వు అష్టాంగ యోగంలో ఏడవ అంగం చివరి దాంట్లో ఉండేది మనం భక్తిలో మొదటి స్టేజ్, రెండవ స్టేజ్, మూడవ స్టేజ్ అనమాట. శ్రవణం చేసుకొని ఈరోజు రేపు మళ్ళీ స్మరణం చేస్తూనే ఉంటాం. ఈరోజు శ్రవణం చేసింది అంటే ఆయన మీదనే మనసులో ధ్యానంలో ఉన్నాం అనమాట. నువ్వు భక్తి యోగంలో చాలా సులభంగా పొందొచ్చు అని చెప్తున్నారన్నమాట. అవి భక్తి యోగంలో ప్రాథమిక అంశాలు ఈ స్మరణము ధ్యానము అనేది. కానీ అష్టాంగ యోగంలో చివరి దశ అనమాట. దేవహూతి విషయమును గ్రహించుటలో ప్రవీణురాలై ఉండను, సారమును గ్రహించుటలో ప్రవీణురాలై ఉండను. కనుకనే ప్రసన్న వదనుడగు తన తనయుని ఉపదేశించినట్లు ఆమె విష్ణు రూపమునే పూర్ణముగా ధ్యానింపదొడగను. అదే సమయమున ఆమె కపిల దేవుని సైతము తలచుచుండెను. అనగా తపోనిష్టల యందు ఆత్మానుభూతి యందు ఆమె పూర్ణత్వమును బడెసెను. ఆ విధంగా భగవంతుణ్ణి నిరంతరము స్మరించడం వలన దేవహుతి చాలా సులభంగా ఆ తపోనిష్టల మీద ఆత్మానుభూతి మీద ఆ పూర్ణత్వాన్ని పొందిందనమాట. ఈజీగా ఆ మామ ఆత్మానుభూతి చెందింది అంటే భగవంతుణ్ణి తనలోనే దర్శించుకుందనమాట. అలాంటి పూర్ణత్వ స్థితికి దేవహుతి భక్తి యోగం ద్వారానే సులభంగా సాధించింది. ధ్యాన యోగము అష్టాంగ యోగము చాలా కష్టమైనవి, టైం తీసుకుంటాయి. 100% సక్సెస్ గ్యారంటీ అనేది లేదనమాట. ఎంతో 0.2-0.1% సక్సెస్ రేట్ ఉంటుంది దాంట్లో. కానీ భక్తి యోగంలో ఆచరించిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనము ఇప్పుడు భక్తి యోగంలో ఇంకో అడ్వాంటేజ్ ఉందండి. భక్తి యోగంలో నువ్వు ఆల్ఫాబెట్స్ దగ్గర మొదలుపెట్టి నువ్వు పిహెచ్డి చెయ్యకపోయినా నువ్వు ఫస్ట్ క్లాస్ లో ఉన్నా సెకండ్ క్లాస్ లో ఉన్నా ఎంతో కొంత అనేది పొందుతాం మనం. కానీ ధ్యాన యోగంలో పూర్ణత్వ స్థితికి పొందకపోతే వాళ్ళు మధ్యలో ఉంటే వాళ్ళు ఏమి సాధించినట్టు కాదనమాట. వాళ్ళు ఏమి ఇంకా ఎన్నో జన్మలు ప్రయత్నిస్తే కానీ ఒకటో రెండో మెట్లు ఎక్కుతారు వాళ్ళు. కానీ భక్తి యోగంలో నువ్వు సాధన మొదలుపెట్టిన రోజు నుంచి మనం మెట్లు ఎక్కుతూనే ఉంటాం, మన భగవంతుడికి దగ్గర అవుతూనే ఉంటాం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ఏమన్నా ప్రశ్న? హరే కృష్ణ మాతాజీ. కామేశ్వర మాతాజీ లీవ్ అయినట్టుంది మాతాజీ. అవును మాతాజీ, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ ఈరోజు? ఏమి లేవు మాతాజీ, చాలా క్లియర్ గా చెప్పారు. అసలు భక్తి యోగానికి ధ్యాన యోగానికి చాలా చక్కగా ఉంది మాతాజీ, చాలా బాగా చెప్పారు. అసలు ఆ వైపు వెళ్తే ఎలా ఉంటుంది, భక్తి యోగా నుంచి వస్తే ఎంత టైంలో మనం చేసుకోగలం స్వామిని అని చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలు ఏ విధంగా మనము నిరాకారం దగ్గర ఆపకుండా ముందుకు వెళ్ళాలని గ్రాడ్యువల్ గా దేవహూతి నుంచి మనం నేర్చుకోవచ్చు మాతాజీ. ఆయన మాటలను విని, కపిలదేవుని మాటలు విని, ఫస్ట్ ఆమె బాధపడింది కుమారుడు దూరం అయ్యారని బంధువుతోడు చెప్పించింది. ఆ తర్వాత ఆయన చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఆమె ఆ వైపు ఆమె ధ్యానం చేస్తూ అది భగవంతుని గురించి భక్తియుత జ్ఞానం సంపాదించుకొని ఏ విధంగా ఒకటోటి వదిలేసింది భౌతికమైనటువంటివి అనేసి చాలా బాగుంది మాతాజీ.
ఈ ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనది మాతాజీ. ఈ రోజు వచ్చినవన్నీ అవి ఏ విధంగా మన పరిపూర్ణ పరిపూర్ణ స్థితికి రాగలము, బ్రహ్మం అంటే అసలు ఏమిటి. చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగుంది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ కపిల భగవానుడు అంత బాగా వివరిస్తున్నారు వాళ్ళు, చాలా బాగుంది మాతాజీ. అంటే ప్రతి ఒక్కళ్ళకి డౌట్ వస్తుంది మాతాజీ, నేను చేస్తున్నాను కదా, నేను ఎందుకు ఇది పొందలేకపోతున్నాను, ఇది పొందాను కదా అనేసి ఎప్పుడు డైలమా ఉంటది. కానీ అసలు ఏ విధంగా మనం పొందాము, ఏమేమి మనం వదులుకున్నాం అనేది అసలు చాలా బాగుంది మాతాజీ. అసలు ఏ విధంగా ఎన్ని వదులుకుంటే మనం ఏ దారిలో ప్రయాణిస్తున్నాము, వదులుకోకుండానే చెయ్యొచ్చు అని కూడా చెప్పారు. వాటిని అన్ని ప్రతిరోజు మనం చర్చించుకునే విషయాలలో వచ్చేది మీరు చెప్పేదే మాతాజీ. అన్నీ మనం చేస్తూ అవన్నీ భగవంతునికి అనుగుణంగా చేస్తూ ఈ సేవలని జానము సంకీర్తనం అవన్నీ మనకున్న భగవంతుడి ఇచ్చినవి. పాటలైతేనేమి, మాటలైతేనేమి, ఏవైతే మనము ఈ శరీరం ద్వారా పొందామో మన ఆత్మ, అవన్నీ దేవదేవునికి రూపాన్ని ధ్యానించుకుంటూ చెయ్యాలి. మన మన కోరికలన్నీ అవే, తిండి నిద్ర ఇవన్నీ, పాటలు ఇవన్నీ, అవన్నీ దేవదేవుని సెంటర్ పాయింట్గా పెట్టుకొని చేస్తే మన మనవన్నీ కూడా శాంతిస్తాయి. ఆ విధంగా మనం అలా వెళ్ళిపోవచ్చు, అదే దారిలో తృప్తి పొందొచ్చు. అసలు ఏ విధంగా తృప్తి పొందింది కూడా చెప్పారు మాతాజీ. ఎంత సాటిస్ఫై అయింది, ఫస్ట్ బాధపడింది, ఆ తర్వాత కొంచెం దిగులు పడింది, ఆ తర్వాత ఎవరీ స్టెప్ చెప్పారు మాతాజీ. ఇది చాలా బాగుంది. ఇంకొక మాట ఏం చెప్పారు మాతాజీ, చిన్న 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 భక్తి చేసినా గానీ దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది అన్నది ఒకటి చెప్పారు. అదే యోగాకైతే బ్రేక్ పడిందంటే పోద్ది, భక్తికైతే పోదు అని. అది మనం ఎంత చిన్న సేవ చేసినా భగవంతుడు ఆ సహాయ ఆ ఒక్క మన సేవను గుర్తు పెట్టుకుంటారు మనల్ని. అది మనం ఈ జన్మలో మనం ముందుకెళ్ళపోయినా ఆ చేసిన సేవను మనం మళ్ళీ మళ్ళీ మనకు నెక్స్ట్ జన్మలో ఇస్తారు ముందుకెళ్ళడానికి. ఇది చాలా బాగుంది మాతాజీ. ఎందుకంటే భక్తి యోగంలో ఉన్న వాళ్ళందరూ చివరి వరకు చేరుకోలేకపోవచ్చు, కానీ భగవంతుడు వాళ్ళకి ఇంకొక అవకాశాన్ని ఇచ్చారు గత జన్మలో. అసలు ఎందుకు చేరుకోలేకపోతున్నా దాన్ని కూడా దేవహతి ద్వారా మనం తెలుసుకున్నాం మాతాజీ. నిన్నటి ఇవాళ్ళవి అయితే చాలా బాధ, అన్ని విన్నయన్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా. ఇప్పుడు మీరు అన్నారు కదా మాతాజీ, అసలు సాధన లేకపోతే మర్చిపోతాం కొన్ని రోజులకు అని. అలాంటిది ఈ రోజు చాలా బాగా వచ్చింది మాతాజీ. ఎంత చక్కగా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది. మన మనసులో ఆయన ప్రతిష్ఠించుకోకపోతే మనం ఏమి చెయ్యలేము. ఇది మాత్రం నేను చాలా అనుభవంలో చెప్తున్నాను మాతాజీ. ఎందుకంటే గురువు అన్నది లేనప్పుడు మనం భక్తిలో మన అన్నది అస్సలు పొందలేం మాతాజీ. ఏదైనా నేను ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రభావం నాకు ఒక నెల రెండు నెలల వరకు ఉంటుంది, కంటిన్యూగా చేసేదాన్ని. తర్వాత గ్రాడ్యువల్ గా మళ్ళీ తగ్గిపోయేది మాతాజీ. మళ్ళీ వెళ్ళినప్పుడు అలా అంటే దీనివల్ల నాకు అర్థం ఏంటంటే ఒక గురువుని మనం పట్టుకొని ఉన్నప్పుడే దానిలోకి వెళ్ళవటువంటి శ్రద్ధ గాని ఉత్సాహం గాని అన్నది దొరుకుతుంది మనకు. లేకపోతే మనం అందులో ఫాల్ డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అవును మాతాజీ, అది కూడా బాగా.